హాయ్ మిగోస్, నేను మీ శ్యామ్ని. వెల్కమ్ టు శ్యామ్ వ్లాగ్స్. ఫస్ట్ వీడియో చూశారు, మీరు మంచి మంచి సపోర్ట్ ఇచ్చారు. 88 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు, 1.1K వ్యూస్కి వెళ్ళిపోయింది. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, మీకోసం మంచి మరింత కంటెంట్తో వచ్చేస్తాను. ఈరోజు మా కంటెంట్ ఏంటంటే థింక్ బిఫోర్ యూ టాక్. ఈ థింక్ బిఫోర్ యూ టాక్ ఎలా మాట్లాడాలి, మనం మాట్లాడేది ఎలా ప్రొజెక్ట్ చేస్తుంది, మన బిహేవియర్ కానీ మన మాటలు కానీ సొసైటీలో ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఒక మాట మాట్లాడమంటే పక్క వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, హర్ట్ అవుతు హర్టింగ్గా అనిపిస్తుంది వాళ్ళకి, స్మూత్ వేలో వెళ్తుంది, అర్థమవుతుందా అనేది ఈరోజు డిస్కస్ చేద్దాము. ఫర్ అన్ ఇన్స్టెన్స్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. వెల్ నోటెడ్ కాబట్టి అందరికీ, స్విగ్గీలో ఒక మంచి ఫుడ్ పెట్టాము, అది 10 to 15 minutes డిలే అని చూపించింది మనకి. సో ఇంకా ఆ ఫుడ్ రావడం జరుగుతుంది, మనం తినడం కూడా జరుగుతుంది. మనం ఏం చేస్తాము, ఆ డెలివరీ బాయ్ని పిచ్చా బూతులు తిడతాం, అరే కామన్ సెన్స్ లేదా, అది ఏమనుకుంటున్నావు, అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, మంచివేనా అది ఇది అని ఇష్టం వచ్చినట్టు తిడతాము బండా బూతులు. మనం తిట్టేసరికి మనం ఏ రేంజ్లో తిడతామంటే చివరికి వాడికి ఎలా అనిపిస్తుంది అంటే మెంటల్గా, అరే అనోస్ నాకు ఈ జాబ్ వద్దురా, పో చెల్ హట్ అనుకుంటాడు వాడు. నాకు ఈ జాబ్ వద్దు, నేను రిజైన్ చేస్తే జాబ్ నుంచి స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ నాకు వద్ద సార్ అని ఆ రేంజ్లో వాడిని మెంటల్ ప్రెషర్ అట్లా పెడతాం మనము. బట్ ఇక్కడ మనం గమనించుకోవాలి ఏంటంటే, మనం డబ్బులు కట్టాము, ఆ ఫుడ్ రాకపోదు, మనం తినక ఉండము, తింటాం కాబట్టి తిన్నాక ఆలోచన వస్తాయి మనకి. మన మైండ్ సెట్ అది, తిన్నాక మనందరికీ ఇంక్లూడింగ్ మీ తిన్నాకే అన్ని ఆలోచనలు వస్తాయి. అరే అనవసరంగా వాడిని తిట్టాంరా, మనతో పాటు ఇంకా 2-3 వచ్చినాయేమో ఆర్డర్స్ అన్న విధంగా మనం ఆలోచిస్తాము. సో ఇదే మనం దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సెల్ఫ్ రియలైజేషన్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. బికాజ్ సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనందరికీ. ఒక మాట కోపంలో గబగబగబ తిట్టేస్తాము ఇష్టం వచ్చినట్టు, తిట్టిన తర్వాత మన సెల్ఫ్ రియలైజేషన్ అయ్యి అదే పర్సన్కి మనం వెళ్ళి సారీ చెప్పి చూడండి, వాడు అదే పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకు సారీ చెప్పినందుకు కూడా. ఆ సెల్ఫ్ రియలైజేషన్కి అంత ఇంపాక్ట్ ఉంటుంది. మీకు ఇంకోటి చెప్తాను, ఇంకో ఇన్స్టెన్స్ ఇస్తాను. మన ఫాదర్స్ అందరూ మార్నింగ్ డ్యూటీకి వెళ్తారు కాబట్టి మార్నింగ్ డ్యూటీకి వెళ్ళి ఈవినింగ్ 6:00 అట్లా వస్తారు. మనం అందరం ఏం చేస్తామంటే కాలు మీద కాలు వేసుకొని ఆరామ్సే పబ్జీ ఆడుతూ కూర్చుంటాము. మరి మన ఫాదర్స్ వాళ్ళకి ఎంత కోపం రావాలి, మీరు అనొచ్చు వాళ్ళు మన పేరెంట్స్ కదా బ్రో, వాళ్ళకి ఎందుకు కోపం వస్తుంది. పేరెంట్స్ కాబట్టే వాళ్ళకి కోపం రాదు, బికాజ్ మన కొడుకు అరే ఆడుకుంటే ఆడుకొని ఓ పావు గంట ఆడుకొని మళ్ళీ కామ్ అయిపోతాడులే అనే ఇంటెన్షన్ వాళ్ళకు ఉంటుంది బయట. బట్ పక్క వాళ్ళకి అలా ఉండదు. మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము, మనం రఫ్గా మాట్లాడితే రఫ్గా అక్కడి నుంచి మన ఎదుట వాళ్ళ దగ్గర నుంచి ఆపోజిట్ రియాక్షన్ అంటారు కదా, ఎవ్రీ రియాక్షన్ హ్యాజ్ ఎన్ ఆపోజిట్ ఈక్వలెంట్ రియాక్షన్. మనం ఎంత రేజ్గా మాట్లాడితే పక్కోడు కూడా అంతే టెంపర్మెంట్తో మాట్లాడతాడు. అదే మీరు కూల్గా చెప్పి చూడండి, ఎవడైనా కూల్గా తీసుకుంటాడు. కోపం అనేది మనకు ఒక వీక్నెస్గా అయిపోతుంది యూత్కి జనరల్గా, మీరు గమనించారో లేరో. ఆ లూప్లో మనం పడకుండా ఉండాలంటే సెల్ఫ్ కాన్షియస్తో ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాము, మనం మాట్లాడే మాటలు ఎలా పోర్ట్రేట్ అవుతున్నాయి, ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నాయి మన బిహేవియర్ని అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫర్ అన్ ఇన్స్టెన్స్ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. కిటీ పార్టీ లాగా గెట్ టుగెదర్లా పెట్టుకున్నాం మనందరం ఇంట్లో. చుట్టాలందరూ వస్తారు, బాబాయిల పిన్నులు అందరూ వస్తారు, నాన్నమ్మ తాతయ్య వీళ్ళంతా. నాన్నమ్మ ఇంకా తాతయ్య వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోడానికి ప్లేస్ ఇవ్వాలి మనం లెక్క ప్రకారం, బికాజ్ అది వాళ్ళకి ఇచ్చే రెస్పాన్సిబిలిటీ అండ్ రెస్పెక్ట్ కూడా మనకి మన మీద ఉంది. మనం ఇవ్వకుండా కూర్చో అక్కడే చేరు ఉంది అన్నట్టుగా బిహేవ్ చేస్తే వాళ్ళు రాంగ్ వేలో కన్వే అవుతుంది. రాంగ్ వేలో కన్వే అవ్వకపోయినా వాళ్ళు కొద్దిగా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తే అదొక తృప్తి వాళ్ళకి. సో ఎవరికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది మనం అని తెలుసుకుందాము. అందరికీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వీఆర్ లివింగ్ ఇన్ ఎ సో కాల్డ్ సొసైటీ కాబట్టి అందరికీ రెస్పెక్ట్ ఇవ్వండి, అదే రెస్పెక్ట్ మనకు కూడా వస్తుంది, ఇంక్లూడింగ్ మీ. నాతో కూడా కలిపి చెప్తున్నాను, నేనేదో పెద్ద తోపు అన్నట్టు నేను ఇక్కడ చెప్పట్లేదు. ఏదో 4 ముక్కలు నేర్చుకొని నైట్ కూర్చొని ఏదో బట్టి నేను మీ ముందు ప్రజెంట్ చేయట్లేదు, బికాజ్ ఇది నా ఫ్యామిలీ. మీరందరు నా ఫ్యామిలీ లాగా అనుకున్న అలా ట్రీట్ చేస్తున్నాను నేను. ఏదైనా ఇది మన ఛానల్ కాబట్టి ఓపెన్గా డిస్కస్ చేయడం జరుగుతుంది, అంతేగాని బట్టి మీ ముందు ప్రజెంట్ చేస్తే ఎందుకు, ఇంకా అది హోప్లెస్ అండి. అది ఏమంటారంటే అసలు క్లారిటీ లేకుండా అయిపోతుంది, బట్టి ఎగ్జామ్లు రాసినట్టు మీ ముందు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అనమాట. అట్లుండదు, మీరు అందరు నా ఫ్యామిలీ లాంటి వాళ్ళే కాబట్టి మనందరం యూత్ ఎలా ఫేస్ చేస్తున్నాము, ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నాం అనేదే నేను ఆస్పెక్ట్. అలాంటి పాయింట్స్ అవన్నీ నేను గుర్తుపెట్టుకొని మరి మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, నా అందరికీ చెప్తున్నాను, అందరికీ వర్తిస్తుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ గాయ్స్. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక్కసారి పోయిందనుకోండి, యు విల్ బికమ్ ఎ జోకర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ పీపుల్ అనమాట.
ఆ జోకర్ ఎలా అవుతారంటే మీ మీ జోక్స్ వేయడం జరుగుతుంది. ఒక మీ దగ్గర నుంచి ఒక లూప్ దొరికినా చాలు వాళ్ళకి, ఫ్రెండ్స్ కానీ బయట రిలేటివ్స్ అని పక్కన పెట్టండి, సొసైటీ ప్రజెంట్ సొసైటీ ఎలా ఉందో చెప్తున్నాను మీకు. ఒక మీ దగ్గర నుంచి ఒక లూప్ దొరికినా చాలు వాళ్ళకి, యుల్ బికమ్ ఏ జోకర్. మీరు ఎంత చెప్పినా, మీరు ఎంత వాదించినా అవ్వదు. సో ఒక పని ఎంతవరకు చేయాలో అంతవరకే, ఒక మాట ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే. బౌండరీస్, పీరియడ్ పెట్టుకొని ఎంత ఎంతవరకు మాట్లాడాలో అంతే. ఓవర్ ఎక్స్టెండ్ ఎలా కర్ల. ఒక హెల్ప్ చేయాల్సి వచ్చింది ఒక ఫ్రెండ్కి, చేయండి, మీ తరఫున చేయండి, అది ఎంత ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళండి. బట్ బౌండరీస్ అనేది ఇంపార్టెంట్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్, సెల్ఫ్ కాన్షియస్ అనేది ఇంపార్టెంట్. మనం ఎలా మాట్లాడుతున్నాము, మనల్ని మనం ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నాం అనేది పబ్లిక్లో చాలా ఇంపార్టెంట్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి, నువ్వు పడాలి, నేను ఇంతే, నేను ఇంట్లోనే మాట్లాడతా, నేను నా యాటిట్యూడే ఇంత అన్నీ అన్నట్టుగా ఉంటే నేను ఫూలిష్ అంట వాళ్ళని. బికాస్ మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి, మీకు మీరు ఎలా రెస్పెక్ట్ రావాలనుకుంటారో పక్క వాళ్ళ దగ్గర నుంచి, ఆ పక్క వాళ్ళు కూడా మీ దగ్గర నుంచి అలానే రెస్పెక్ట్ రావాలనుకుంటారు. గివ్ అండ్ టేక్ పాలసీ అంటారు దీన్ని. మీరు రెస్పెక్ట్ ఇవ్వండి 10 మందికి, 10 మందితో పొలైట్గా మాట్లాడండి, 10 మందితో డీసెంట్గా మాట్లాడండి, మంచి మాటలు మాట్లాడండి, ఇష్టం వచ్చినవి కాకుండా. అదే ఇన్ సేమ్ వే అదే రిటర్న్లో మీకు కూడా అలానే వస్తుంది. ఆ 10 మంది మంచి ట్రీట్గా చేస్తారు మీకు, ఐ మీన్ ట్రీట్ ఇన్ ది సెన్స్ మంచిగా సెల్ఫ్ ఏమంటారు, మంచి రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. మంచి ఎట్ లాస్ట్ నేను ఏం చెప్తున్నానంటే, మంచి బిహేవియర్ అడాప్ట్ చేసుకుందాము, మంచి యాటిట్యూడ్ అడాప్ట్ చేసుకుందాము, 10 మందికి హెల్ప్ చేద్దాము మన తరఫున. పది మంది మన గురించి మంచి చెప్పుకోలే రేంజ్ స్టేజ్లో ఉందాం మనము. అండ్ ఇంకోటి, అందరికి హెల్ప్ చేద్దాము, అందరు కూడా మనకి హెల్ప్ చేస్తారు. మీకు కొంచెమైనా కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్యామ్ బ్లాగ్స్.